రేపు మార్నింగ్ నుంచి లాక్డౌన్ అని తెలిసింది. సో అప్పుడే చూసారు అసలు వైన్ షాప్ దగ్గర ఎట్లున్నారు క్రౌడ్. జాతర నడుస్తుంది అటు ఇటు, మొత్తం ఎటు చూసినా కానీ వైన్ షాప్ దగ్గర ఫుల్ ఒక్కొక్కరు 10-10 బాటిల్ తీసుకెళ్తున్నారు. ఎందుకులే అయినా బెటర్ అది చూసారా, ఒక్కొక్కరు అయితే టూ మచ్గా తీసుకుపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి లాక్డౌన్ 10 డేస్ వరకు ఉంటుంది. మార్నింగ్ 6 నుంచి 10 o'clock వరకు నిత్యావసర వస్తువుల కోసం అయితే వదులుతారు, తర్వాత మిగతా టైం అంతా లాక్డౌన్లో ఉంటుంది అనమాట. డైలీ 20 అవర్స్ లాక్డౌన్లో ఉంటుంది, 4 అవర్స్ మాత్రమే ఫ్రీ టైం అనమాట. ఒక రేంజ్లో ఉన్నారు ఇక్కడ అంతా, మొత్తం ఒక్కొక్కరు కాటన్స్ తీసుకెళ్తున్నారు. వైన్స్ల దగ్గర అయితే జాతరే జాతర నడుస్తుంది. వైన్స్ దగ్గర చూసారు అసలు ఎంత దూరంగా ఉన్నారో జనాలు, అయితే సోషల్ డిస్టెన్స్ అనే మాటే కనిపించట్లేదు. ట్రాఫిక్ జామ్ చేశారు, ఆటో రిక్షా కారు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. హైదరాబాద్లో ఇగో మన వైన్స్ మెయిన్ రోడ్ హైవే ఇది. పోలీసులు కూడా ఉన్నారు, పోలీసులు కూడా దగ్గర నుండి చూసారు అసలు ఎంత ఘోరంగా ఏ రేంజ్లో ఉన్నారు వైన్స్ దగ్గర. లాక్డౌన్ అన్నప్పటి నుంచి ఫుల్ రచ్చగా ఉంది బయట, జనాలు కూడా అసలు చూసారు ఎట్లా తిరుగుతున్నారో. ఎందుకంటే రేపటి నుంచి లాక్డౌన్ అనేసరికి ఇంకా మొత్తం బయటకు వచ్చి ఏమేమి కావాలో ఏంటి అనేది తీసుకోవడానికి బయటకు వచ్చేసారు అందరూ. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇక్కడ అంతా. ఒక వాటర్లో చెప్పాలి